వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇక ఇవాళ సూపర్ ప్రైమ్ టైంలో ఆ అంశాల మీద విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు మహా న్యూస్ ఎండి సీనియర్ జర్నలిస్ట్ మరళి వంశీకృష్ణ గారు. ముందుగా ఫస్ట్ టాపిక్ గురించి చూస్తే, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కీలకంగా మారబోతున్నారా అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. అంటే కొంతమంది కీలకమైన వ్యక్తులకి, అతి దగ్గరైన వాళ్ళు, నమ్మకస్తులు అని పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆ విషయంలో అధిష్టానం కొంత అసంతృప్తి చెందిందని, కీలకమైన వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాల్లో కొంత సఖ్యత తగ్గిందని, కొన్ని పొరపచ్చాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొంతమంది కీలక నేతలు ఈ మధ్య పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కానీ, చేస్తున్నటువంటి పనులకు కానీ కొంత దూరంగా ఉంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక పార్టీ అయిన తర్వాత ఇలాంటి సహజంగా చోటు చేసుకుంటూ ఉంటాయి, కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీలో వైఎస్ భారతి గారు యాక్టివ్ కాబోతున్నారా అనేటువంటి చర్చ నడుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల విషయంలో జైలుకి వెళ్ళిన సందర్భంలో కూడా బ్యాక్గ్రౌండ్లో వైఎస్ భారతి గారు వర్క్ చేశారు అనేటువంటి వార్తలు మనం విన్నాం. దానివల్లనే పార్టీ అంత స్ట్రాంగ్గా నిలబడింది. షర్మిల గారు వచ్చి పాదయాత్ర చేయడము, వైఎస్ భారతి గారు వెనుకుండి కార్యక్రమాలన్నీ చూసుకున్నారు, మానిటర్ చేసుకున్నారు అనేటువంటి వార్తలు మనం విన్నాం. దానివల్లనే పార్టీ స్ట్రాంగ్గా నిలబడింది అన్నారు. అయితే ఇప్పుడు షర్మిల గారేమో తెలంగాణలోకి వచ్చి వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టడం, ఇక్కడ తెలంగాణలో ఆవిడ రాజకీయంగా ఫ్యూచర్ని వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారు, మరోవైపు ఏపీలో పార్టీతో మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు, అక్కడ ఏదో కొంత పొరపచ్చాలు వచ్చాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని కీలక పరిణామాలు, కొంతమంది కీలకమైన వ్యక్తులు పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, కొంతమంది కీలకమైన వ్యక్తులకు మధ్య కొన్ని పొరపచ్చాలు వచ్చాయి అనేటువంటి చర్చ ఒకవైపు ఉంటే, మరోవైపు షర్మిల గారి ఎఫెక్ట్ కొంత పార్టీ మీద పడుతుందేమో అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో, అన్నిటికీ మించి ఈ కేసుల విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటి అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్న తరుణంలో, ఇటు బీజేపీ నాయకులు కానీ లేదంటే కొంతమంది జాతీయ స్థాయి నాయకులు సైతం మేము జైలుకు పంపిస్తామంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో, ఎందుకైనా మంచిది, ఒక స్టాండ్ బై ఉంటే మంచిదిగానే కదా అనేటువంటి ఆలోచనలో పార్టీ ఉందా అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. దీనిలో భాగంగానే వైఎస్ షర్మిల గారిని, సారీ భారతి గారిని ఇప్పుడు తెర మీదకి తీసుకురాబోతున్నారా అనేటువంటి చర్చ నడుస్తుంది. అసలు దీని మీద అసలు ఎలా అనాలిసిస్ ఎలా ఉండబోతుంది, ఎలా చూడాలి అసలు ఈ పరిణామాన్ని అనే అంశాన్ని వంశీ గారు ఒకసారి చెప్తారు. వంశీ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. నందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా వైఎస్ భారతి త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. అంటే దీనికి, ఈ అంశానికి అనేకమైనటువంటి కారణాలని చెప్తున్నారు. ఎందుకనంటే తను ఎందుకు బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు తనకి బాధ్యతలని జగన్మోహన్ రెడ్డి గారు అప్పజెప్పాలనుకుంటున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో మనం చూసినట్లయితే ఫస్ట్ పార్టీ పరంగా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ కేటీఆర్ ఎలాగో తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ వైఎస్ భారతి అలాగా, అంటే ఇతను మంత్రిగా ఉన్నారు కానీ తను అక్కడ పార్టీ వరకే కన్సర్న్ అవుతారు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకు అని అన్నప్పుడు, పార్టీలో ఎవరైతే ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు, ఇటు విజయసాయిరెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఈ నలుగురు మధ్య సఖ్యత లేదు. సఖ్యత లేకపోవడంతో పార్టీలో అనేక సమస్యలు వస్తున్నాయి, అంతర్గతంగా అనేక విభేదాలు స్పష్టమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలని పరిష్కరించడానికి, సమన్వయం చేయటానికి, కోఆర్డినేట్ చేసి వాటిని ముందుకు తీసుకువెళ్ళటానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు ఉంటే బాగుంటుంది. అది, ఆ పదవి వైఎస్ భారతికి స్పష్టంగా తను
లీడ్ చేయగలదు అనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయంగా చెప్తూ ఉన్నారు. ఇక రెండో అంశం చూసినట్లయితే, ఎవరైతే ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయము గుంటూరులో ఉంటే ఆ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. తర్వాత వెళ్ళలేదు, ఈ 2.5 సంవత్సరాలు వెళ్ళలేకపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మాత్రమే ఆ కార్యాలయానికి వెళ్ళటం జరుగుతుంది. లేదంటే ఎవరైనా ముఖ్యమైనటువంటి నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ కార్యాలయానికి వెళతారు. అలా కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీకి సంబంధించినటువంటి ఒక సమస్య, లేదా ఎమ్మెల్యేకు ఒక సమస్య, ఎంపీకి ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు వారు డైరెక్ట్గా పార్టీ కార్యాలయానికి రావటమో, లేదా పార్టీ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయటమో, ఇలాంటి ఒక సిస్టమ్ని బిల్డప్ చేసి ఈ మొత్తాన్ని కూడా పార్టీని పార్టీ కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీసుకెళ్ళాలి అని అంటే, అప్పుడు వైఎస్ భారతి అది చేయగలుగుతుంది. తను అలా చేయటానికి తను కరెక్ట్ పర్సన్ అనేటువంటి ఉద్దేశం రెండో అంశం. మూడో అంశం, ఎక్కడైతే ఇప్పటికే షర్మిల దూకుడు వేగం పెంచుతూ ఉన్నారు, ఎక్కడికే వైఎస్ఆర్టీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఇటీవల చేసినటువంటి కొన్ని కామెంట్స్, త్వరలో అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టకూడదని ఉందా, పెడితే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు కావచ్చు, 29వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాననేటువంటి సమాచారం కావచ్చు, లేదా అన్నతో ఉన్నటువంటి విభేదాల విషయంలో బయటికి ఇస్తున్నటువంటి లీక్స్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఎక్కడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్లో దూకుడు పెంచాలనుకుంటున్నారనేటువంటి భావన కావచ్చు, అట్లాగే వైఎస్ విజయమ్మ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ పార్టీకి దూరం జరిగిపోయారు. ఈ మధ్యకాలంలో ఎక్కడా కనపడటం లేదు, వినపడటం లేదు. కావున పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో సొంత మనిషి, కుటుంబ మనిషి, అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సగమైనటువంటి అర్థాంగమైనటువంటి వైఎస్ భారతి అయితే, భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు పార్టీలో వచ్చినా కానీ, ఎటువంటి ప్రకంపనలు వచ్చినా కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగినటువంటి భారతి అయితే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో తనని కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి అన్నటువంటిది ఒక భావనగా కనిపిస్తుంది. ఇక మరో అంశం చూసినట్లయితే, ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలకి అదేవిధంగా మంత్రులకి ఎక్కడా సమన్వయం కుదరటం లేదు. పార్టీలో పదవులు ఉన్నటువంటి వారు, పదవులు లేనటువంటి వారు, పదవులు అనుభవిస్తూ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వారు, ఇలా అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి భావాలతో పార్టీలో అంతర్లీనంగా పార్టీలోని అసంతృప్తి జ్వాలలు పెల్లుబిగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరో ఒకరు కోఆర్డినేట్ చేస్తే, ఎవరో ఒకరు కీలకంగా అడ్రస్ చేస్తే ఈ కొంతవరకు సమస్య పరిష్కారం అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా వైఎస్ భారతిని పెట్టాలనుకోవటం, అదేవిధంగా ఎక్కడైతే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు దాదాపు కోర్టులో హీరింగ్కి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రోజువారీ విచారణ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రోజువారీ విచారణకు అటెండ్ అవ్వాలనేటువంటి జడ్జిమెంట్ రిజల్ట్లో ఉండటం కావచ్చు, బెయిల్ రద్దు పిటిషన్కు సంబంధించినటువంటి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరగటం కావచ్చు, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో లీగల్గా ఎప్పుడైనా ఏ సమస్య అయినా ఉత్పన్నమైతే అప్పటికప్పుడు మళ్ళీ అప్పుడు భారతిని బాధ్యతగా తీసుకురావటం కాకుండా ఇప్పటి నుంచే తనని కొంత ట్రైన్ చేస్తే, ఇప్పటి నుంచే తనకు పార్టీలో కొంత బాధ్యతలు అప్పజెప్తే, కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్తే తను ఆ రకంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, లీడ్ చేయగలుగుతుంది అనేటువంటి అంశం కూడా ఒక కీలక అంశంగా చూస్తూ ఉన్నారు. ఇక నాలుగో అంశం చూసినట్టయితే, ఎవరైతే పీకే టీం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ టీం కావచ్చు, అట్లాగే సాక్షికి సంబంధించిన టీమ్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా వైఎస్ భారతి కంట్రోల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవటానికి, ఐడియాస్ని క్రియేట్ చేసుకోవటానికి, స్ట్రాటజీస్ని వర్కౌట్ చేయడానికి కూడా వైఎస్ భారతి సమర్థురాలు అనేటువంటి ఉద్దేశంతో కూడా భావిస్తున్నారు అనేటువంటిది చర్చ. ఇక ఏదైనప్పటికీ అంటే ఇక్కడ ఇందుట్లో ఎంబీఏ, తను ఎంబీఏ స్టూడెంట్ కావటం, తనకి ఇప్పటికే సాక్షి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, గతంలో భారతీ సిమెంట్స్ అడ్మినిస్ట్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తను కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తను బిజినెస్ని ఎలా సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు, అలాగే పాలిటిక్స్ని కూడా తీసుకెళ్తారు అనేటువంటి ఒక నమ్మకం కూడా పార్టీలో, అదేవిధంగా ముఖ్యుల్లో కూడా అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.
అదే విధంగా తను సమస్య వచ్చినప్పుడు, అంటే పార్టీలో ఎవరైతే గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ ఎవరైనా కానీ సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా తర్వాత ఆ బాధ్యతలు మొత్తం కూడా భారతీయే. ఎందుకంటే భార్యాభర్తలకు సంబంధించిన అంశంలో ఎక్కడైతే భర్త కష్టం వస్తే భార్యదే తన బాధ్యత, అందుకని ఎవరో ఎవరినో తీసుకురావటం కాకుండా పూర్తిగా భారతీని పొలిటికల్గా కూడా ముందుకు తీసుకొచ్చి తన్ని డ్రైవ్ సీట్లో కూర్చోబెడితే తనకి తనున్నప్పుడే కొంత డ్రైవ్ క్లియర్గా కొంత డ్రైవ్ నేర్పగలిగితే తర్వాత తను బాగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ముందుకు తీసుకురావాలి, తను ముందుకు వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారి వైపు నుంచి కూడా సానుకూలంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అభిప్రాయాలు కూడా వచ్చాయి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు. ఇక వీటికి సంబంధించినంత వరకు మనము ఏదైతే పొలిటికల్గా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్, ఇక పార్టీ పరంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్, సరే ఇక ఇప్పుడు ఏదైతే వైఎస్ భారతి గనక పార్టీ కార్యనిర్వాహక బాధ్యతలు తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకొని కనుక తను పని మొదలు పెడితే అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేటువంటి అంశం చూస్తే పార్టీ పరంగా తనకి స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత రావచ్చు. అంటే కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు, సహకరించకపోవచ్చు, కొంతమంది ఇక్కడ అంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మేమే అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తర్వాత మేమున్నాము అనేటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు తన మాటని ఒప్పుకుంటారు అనేటువంటిది చాలా కీలకమైన అంశం. అంటే వ్యాపారాలు నడపటం వేరు, పొలిటికల్గా నడపటం వేరు. పొలిటికల్గా నడపటం అనేటువంటి అంశం వచ్చినప్పుడే చాలా గ్యాప్ వస్తుంది, అంటే యుగోస్ క్లాష్ అవుతూ ఉంటాయి. మరి వైఎస్ భారతి కూడా తన అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఎక్కడా కూడా తను అనుకున్న దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో సిస్టమ్ బ్రేక్ కాకుండా చూడటంలో తను చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అంటే గట్టిగా ఉంటారు, అట్లని గట్టిగా కొట్టకపోవచ్చు. అలాంటి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎంతవరకు వాళ్ళందరూ సహకరిస్తారు, ఎంతవరకు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళగలుగుతారు అనేటువంటిది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ ముఖ్యులు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఆనం రామనారాయణ గారు కావచ్చు, లేదా ఇలాంటి చాలామంది నేతలు ఇప్పటికే అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేయటం వేరు, వర్కింగ్ ప్రెసిడెంట్గా భారతీకి ఇచ్చి భారతీ లీడ్ చేసేటువంటి సమయంలో మరి వాళ్ళందరూ కూడా వర్క్ చేయటం, వాళ్ళందరూ కూడా పనిచేయటం అనేటువంటి దాంట్లో ఎటువంటి సంకేతాలు ఉంటాయి అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. అంటే తెలుగుదేశం పార్టీ దాంట్లోనే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అని అంటే అది అవునన్నా కాదన్నా లోకేష్ నాయకుడు అవుతాడు. కాకపోతే అందుకు కూడా అందరితోటి యాక్సెప్టెన్స్ రావడానికి కొంత ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా పూర్తి స్థాయిలో అంగీకరించట్లా. కొన్ని సందర్భాల్లో ఎక్కడో దగ్గర కనపడి కనపడకుండా చిన్న చిన్న లుకలుకలు ఉంటున్నాయి. కానీ అలాంటిది కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తీసుకొస్తారు, ఎలా తీసుకువెళ్ళగలుగుతారు, రాజకీయంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినంత వరకు ఎక్కడైతే కమిటీలకు సంబంధించినటువంటి బాధ్యతల్ని అప్పజెప్పటం, పార్టీ మండల లెవెల్ గ్రామస్థాయి కమిటీలు వేయటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద వర్క్ అవుతుంది. మరి ఆ వర్క్ ప్లాన్ని తను క్లియర్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా అనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇది మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు నందు ఎవరైతే వైఎస్ భారతి త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కాబోతున్నారు అనేటువంటిది మాత్రం చాలా విస్తృతంగా అంతర్లీనంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ విజయం ఉన్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా వైఎస్ భారతి రంగప్రవేశం చేసిన తర్వాత మరి ఎటువంటి వేగం పుంజుకుంటుంది, పార్టీలో ఉన్నటువంటి గ్యాప్, పార్టీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి గ్యాప్, పార్టీకి అదేవిధంగా ఒక కార్యకర్తకి నాయకుడికి ఉన్నటువంటి గ్యాప్, వీటన్నిటిని కూడా పరిష్కరించగలుగుతారా అన్నటువంటి దాంట్లో చాలా ఉత్కంఠకరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది నందు. రైట్. ఇక నెక్స్ట్ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే వైఎస్ భారతి గారికి బాధ్యతలు అప్పగించబోతున్నారా, ఒకవేళ అప్పగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది విశ్లేషణ మనం చూసాం. అసలు అంటే ఎలాంటి పరిస్థితుల్లో
అప్పగించాల్సి వస్తుంది అన్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు విషయం ఒకటైతే, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నియర్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నారా, లేదంటే ఒక మహిళా శక్తి ఇప్పుడు అవసరమైందా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేటువంటి చర్చ, రకరకాలైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఇక నెక్స్ట్ వనమ రాఘవ అరెస్ట్ తర్వాత పాల్వంచ సబ్ డివిజన్ కార్యాలయంలో ఇప్పుడు రాత్రంతా విచారణ జరిగింది అంటున్నారు. అలాగే రాఘవ్కి క్లోజ్గా ఉండేటువంటి అనుచరుడు గిరీష్ కానీ కారు డ్రైవర్ను కూడా అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అసలు ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి, ఈ రాఘవ అరెస్ట్ తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏంటి, ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి అప్డేట్స్ అనే విషయాల గురించి చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వంశీ గారు, మొత్తం మీద వనమా రాఘవ అరెస్ట్ తర్వాత పరిణామాలు, అంటే ఇప్పటికే వనమా రాఘవన్ రాత్రంతా విచారించినట్లుగా తెలుస్తోంది, గతంలో చేసినటువంటి అనేక నేరాలకు సంబంధించి, ఆ కీచక పర్వానికి సంబంధించి వివరాలు తెలుస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది, ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు, ఎలా ఉండబోతున్నాయి, అండ్ పొలిటికల్గా కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా? యా నందు, అంటే నందు, మొత్తం వనమా అరాచకాలు విషయంలో మనం చూస్తే, వనమా రాఘవని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే వనమా రాఘవతో పాటు ఎవరైతే మురళి తన డ్రైవర్ని, అట్లాగే గిరీష్ చార్టెడ్ అకౌంటెంట్ని, అట్లాగే రమాకాంత్ వనమా వెంకటేశ్వరరావు పిఏని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అయితే వీటికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి అనేక కొత్త అంశాలు, రకరకాల అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. వనమా రాఘవ అరాచకాల చట్టా ఇది కాదు. వనమా రాఘవ అరాచకాలు పూర్తిగా తెలవాలంటే ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ సిట్తో దర్యాప్తు చేయిస్తే తప్పితే పూర్తి అంశాలు బయటికి రావు అనేటువంటిది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో, పాల్వంచిలో, కొత్తగూడెంలో వస్తున్నటువంటి వాయిస్. అంతే, ఇందుట్లో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి దస్తగిరి అనేటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్యకు కూడా ఎవరైతే రాఘవే కారణం, రాఘవ వేధింపుల వలనే, ఫైనాన్షియల్ వేధింపుల వలన ఎవరైతే దస్తగిరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది కొత్త అంశం బయటకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆర్కే మనకి ఆర్కే అందిస్తారు. అయితే ఇందుట్లో ముందుగా చూసినట్లయితే ఎవరైతే ఒక మొత్తం ఒక టీము దీంట్లో ఈ మోడస్ ఆపరేటిస్లో ఉన్నారని చెప్తున్నారు. రాఘవకి క్రియాశీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే తన చుట్టూతో ఉండేటువంటి ఒక బలమైనటువంటి కోటరీ, తన మొత్తంగా ఆపరేషన్ అంతా కూడా వీళ్ళు రకరకాలుగా చూస్తారు. అందుట్లో క్రషర్ సీను అంటే చావా శ్రీను అనేటువంటి వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయినటువంటి పోలీసులు అతను కూడా A4 గాను A5 గాను పెట్టారు. అతను కూడా ఈ కేసులో ఉన్నాడు, అంటే బెదిరించినటువంటి దాంట్లో ఉన్నాడు. ఎవరైతే రామకృష్ణను బెదిరించినటువంటి దాంట్లో ఉన్నారు. అట్లాగే మొత్తం ఈయన మిగిలినటువంటి వాళ్ళల్లో ఎవరైతే ఇప్పటికీ గోల్డ్ రాము, నాగేశ్వరరావు, భాస్కర్ లాంటి వాళ్ళు కూడా ఇంకా పరారీలోనే ఉన్నారు. అంటే వీరికి సంబంధించినటువంటి దాంట్లో కూడా విచారణ జరుగుతూ ఉన్నది. అయితే వాళ్ళ ఈరోజు అడిషనల్ ఎస్పీ పెట్టినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైనటువంటి కామెంట్స్ని చేశారు. అంటే ఇంతకుముందు ఏమైతే కంప్లైంట్స్ ఉన్నాయి, మొత్తం 12 కేసుల్లో ఉన్నారు, ఆ 12 కేసుల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటిపైన కూడా విచారణ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులకు సంబంధించి జరిగినటువంటి కొత్త కంప్లైంట్స్ ఏమైనా వస్తే వాటిని స్వీకరిస్తాము, వాటిపైన కూడా విచారణ జరుపుతాము, వాటిపైన కూడా దర్యాప్తు జరుపుతాము. అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించే విధంగా ముందుకు వెళతాము అని చెప్పని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ టీమ్స్, ఎవరైతే 8 బృందాలు ఉన్నాయో ఆ 8 బృందాలను కూడా దీని మీద పెట్టి వర్క్ చేయిస్తారా అనేది చూడాలి. కానీ వనమా రాఘవ జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిజంగా కంప్లైంట్లు కనుక స్వీకరించే పనికైతే, ఎవరైతే పోలీసు యంత్రాంగం ఎవరైనా బాధితులు ఉంటే, రాఘవ బాధితులు ఉంటే వచ్చి ఫిర్యాదు చేయొచ్చారంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ కంప్లైంట్స్ని స్వీకరించి ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్తో విచారణ చేయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో తండ్రిని అడ్డం పెట్టుకొని కొడుకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు బట్టబయలయ్యేటువంటి అవకాశం ఉంది, కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా మరి పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం వీటికి ముందుకు వెళుతుందా అనేటువంటిది వేచి చూడాలి. కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎవరైతే పార్టీ వైపు నుంచి ఇంతవరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము, ఆ కుటుంబం చనిపోవడం బాధాకరమైనటువంటి విషయం, రాఘవ విషయంలో మేము ఎవరూ కూడా వెనక్కి తగ్గేది లేదు, కఠినంగా శిక్షిస్తామని చెప్పలేనటువంటి అంతటి వైరాగ్యమైనటువంటి పరిస్థితి, అంతటి పరిస్థితి ఎందుకు ఉంది పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో అన్నది కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎవరైనా కావచ్చు అందుట్లో తప్పు జరిగింది, తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు
వారిని విషయంలో మేము కఠినంగా ఉన్నామని చెప్పుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం చేయలేకపోతే అంతటి నిస్సహాయత దేనికి ప్రభుత్వానికి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. సరే, ఏదైనప్పటికీ ఇవాళ ఇప్పటి వరకు అంటే జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో వనమ రాఘవ్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అయితే వనమ రాఘవకి ఒకరు మద్దతుగా నిలబడ్డారు, బలంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎవరయ్యా వారంటే, ఎవరైతే రామకృష్ణ, రామకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారో, నలుగురు కుటుంబం చనిపోయిందో, ఎవరైతే రామకృష్ణ అక్క మాధవి తను రాఘవ మంచివాడు అని చెప్పని పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది, అది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది, అది బాధ కలిగిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే, సొంత తమ్ముడు భార్య, సొంత తమ్ముడు పిల్లలు పాపం వాళ్ళు ఆ రకంగా చనిపోతే, ఇంత బాధతో వాళ్ళందరూ ఇంత వేదనతో చనిపోతే, నిర్దాక్షిణ్యంగా కాల్చుకొని వారందరూ ఆత్మహత్య చేసుకుంటే మరి వారి పట్ల కనికరం కూడా చూపించ పరిస్థితుల్లో లేనటువంటి ఎవరైతే మాధవి పూర్తిగా కూడా రాఘవ మంచివాడు అని చెప్పడం బట్టి చూస్తే, నిజంగా ఈ కేసులో ఇంకా ఎవరినైతే అరెస్ట్ చేయాల్సింది పోలీసులు, ఎవరైతే రాఘవాని రామకృష్ణ మీదకు ఉసిగొలిపారు, రాఘవాని ఎవరైతే ఒత్తిడి చేసి రామకృష్ణ మీదకు పంపించారు అనేటువంటి వారిని కూడా విచారించాలి, వారిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాధవి ప్రోద్బలంతో, మాధవి యొక్క సహకారంతో, మాధవి ఒత్తిడితో, లేదా మాధవితో రాఘవకు ఉన్నటువంటి పరిచయంతో రాఘవ ఈ రామకృష్ణుని బెదిరించాడు. కావున రాఘవ రావటానికి కారణం మాధవి అయితే, మాధవిని ఈ కేసులో తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. మాధవి రాఘవాని మద్దతు పలుకుతూ సపోర్ట్ చేస్తుందంటేనే ఈ కేసులో ఇంకా ఎంతటి దారుణమైనటువంటి కోణాలు ఉన్నాయి, దారుణమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నది నందు. రైట్, వంశీ గారు, అలాగే మన ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు లైన్లో సిద్ధంగా, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామకృష్ణ, మాధవి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు వనమ రాఘవేంద్ర ఇలా చేశాడు, అలా చేశాడు, అన్ని ఘోరాలు చేశాడు, ఇన్ని ఘోరాలు చేశాడు అని చెప్పి రకరకాలైనటువంటి వార్తలు వస్తున్న సమయంలో, లేదు వనమ రాఘవేంద్ర మంచివాడే అంటూ ఒక పర్సన్ ఇప్పుడు తెర మీదకు రావడం, అందులోనూ ఈ జరిగినటువంటి దారుణం వెనక ఈవిడ హస్తం కూడా ఉంది, అంటే ఈవిడ ప్రోద్బలంతో ఇదంతా జరిగింది ఈవిడ కారణంగా అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో, అసలు ఏంటి మాధవి పాత్ర, ఏ విధంగా ఉంది, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఆవిడ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు అరకే మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అద్రాత్రి సమయంలో దమ్మబేడ దగ్గర వనమ రాఘవ్ని, అతనితో పాటు డ్రైవర్ని, గిరీష్ అనే ఆడిటర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళని పాలపంచ ఏఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చి రోహిత్ రాజు దాదాపుగా ఒక 10 గంటల పాటు వేరువేరుగా విచారణ చేపట్టారు. ఆ క్రమంలోనే రాఘవాణి అనేక అంశాల మీద, గతంలో వచ్చినటువంటి అనేక ఆరోపణల మీద రోహిత్ రాజు తనదైన శైలిలో ప్రశ్నించినప్పటికీ కూడా రాఘవ తనకేమి సంబంధం లేదు, తనకు తెలియదు అంటూ కూడా సమాధానాలు దాటేశారు. రామకృష్ణ కేసు దగ్గరకు వచ్చేటప్పటికి దాంట్లో నా ప్రమేయం ఉంది, నేను తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నా అని చెప్పి ఏఎస్పీ రోహిత్ రాజు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్ దగ్గర ఆధారపరిచారు. ఆధారపరిచినప్పుడు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ప్రకారం భద్రాచలం సబ్ జైలుకి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం రాఘవకి 985 అనే ఒక ఖైదీ నెంబర్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కొన్ని అంశాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏంటంటే ఎఫ్ఐఆర్ లో A1 గా చనిపోయినటువంటి రామకృష్ణను పెట్టారు, A2 గా రాఘవను పెట్టారు. రాఘవ వల్ల పోతే రామకృష్ణ ఎఫ్ఐఆర్ ని మార్చాలి, A1 గా రాఘవాన్ని చేర్చాలన్నది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దీంతో పాటుగా 1992 నుంచి రాఘవ నేర చరిత్ర ఉంది, ఇదే కాదు వీటన్నింటి మీద కూడా ఒక విచారణ చేపట్టాలి అన్నది రెండో డిమాండ్ ఉంది. ఈ విచారణ చేపట్టాలి అని అంటే ఖచ్చితంగా అది నిష్పక్షపాతంగా జరగాలి అని అంటే జరగదు. ఎట్లా జరగదు?
వనమా రాఘవ తండ్రి వెంకటేష్ ఒక కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండబట్టే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే రాఘవ ఇన్నరాజకాలు చేశారు. రాఘవకి కష్టం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా వనమా తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి రాఘవాని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే ఈ కేసులో కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 6 రోజుల పాటు పోలీసులు చిక్కకుండా ఉండటం కానీ అనేక అంశాల్లో కూడా సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా వనమా తనకున్నటువంటి పలుకుబడితో సాయశక్తులు రాఘవాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. కానీ సాక్ష్యాలు కీలకంగా ఉండటం, వీళ్ళ మీద వ్యతిరేకత తీవ్రత రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఇప్పుడు రాఘవాను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసుగా కాదు గతంలో ఉన్నటువంటి అనేక తప్పుల మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని అంటే వనమా వెంకటేశ్వరరావుకి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నది ప్రతిపక్షాల డిమాండ్. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ 4 చనిపోయినా లేదు, ఇప్పుడు వరకు రాఘవ చిట్ట ఇంత నేరారోపణలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒక అధికారిని స్పెషల్ అధికారిని పెట్టి ఎందుకు విచారణ జరిపించట్లేదు, వనమా వెంకటేశ్వరరావుని ఎందుకు టీఆర్ఎస్ నుంచి తప్పించట్లేదు అన్నది ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అరకే, ఇప్పుడు మీరు అన్నట్లుగా పొలిటికల్గా కొంత ప్రెషర్ పెరుగుతుంది, ప్రతిపక్షాల నుంచేమో ఒక రకమైన డిమాండ్ వస్తుంటే పెద్దగా పార్టీ నుంచి ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి దాఖలా కనిపించడం లేదు. సరే, ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రామకృష్ణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా స్పెషల్గా టీంని ఏర్పాటు చేయాలి, ఇక్కడ రాష్ట్ర పోలీసులతో పని కాదు అని వారు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఆ విషయంలో ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వాన్ని కానీ, లేదంటే ఆ రిక్వెస్ట్తో కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మేము ఫైట్ చేస్తామని కూడా వాళ్ళు అంటున్నారు కదా. రామకృష్ణ బామ్మర్ది కేవలం పెట్టినందుకు ఈ కేసు, ఒక ఇద్దరు వెళ్ళి రాఘవర్లు వెళ్ళి ఆయన అరెస్ట్ ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాదు, నువ్వు తక్షణమే ఇక్కడ నుంచి పల్వన్స్ నుంచి వెళ్ళిపోవాలి, కేసు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే నీ అక్కకి బాగుపెట్టిన కదా నీకు పడుతుంది అని చెప్పి వాళ్ళు హెచ్చరించితే ఆయన భయపడి ఏఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆయన మీడియాని వేడుకుంటుండో ప్రతిపక్షాలు వచ్చినటువంటి ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నాయో మల్లుపట్టి విక్రమార్క వాళ్ళు కూడా కలిసి తన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కేసులో మాకు కుటుంబానికి న్యాయం చేయాలి, ఎందుకంటే మాది సామాన్యమైన కుటుంబం, వాళ్ళతో పోరాడే శక్తి మాకు లేదు అని అన్నప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇటు కాంగ్రెస్ తరపున గానీ అటు బీజేపీ గానీ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మళ్ళీ మల్లిభట్టి విక్రమార్క వచ్చి ఒక స్పష్టం చేశారు, ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాలి రామకృష్ణ కుటుంబానికి. ఈ కేసే కాదు, అన్ని ఆరోపణల మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, లేకపోతే ఈ విషయం మీద మేము డీజీపీని హోంమంత్రిని కలుస్తాము, న్యాయం జరిగే వరకు పోరాడతాం, రాఘవకి శిక్ష పడాలి, అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, బాధితులకి రాఘవ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అంటూ కూడా ఇప్పటికే మల్లిభట్టి విక్రమార్క స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇటు మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు తెర మీదకి వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యే కుమారుడు అవడం వల్ల ఈ కేసు విచారణకు సంబంధించి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అనేటువంటి చర్చ. అంటే ఇప్పటికే ఎమ్మెల్యే తను పొలిటికల్గా కొడుక్కి సంబంధించి ఏ కార్యక్రమాలు కూడా ఇక ఫర్దర్గా కొనసాగవు, రాజకీయాలతో సంబంధం లేదు ఈ కేసు విషయం తెలిసే వరకు అంటూ కూడా పబ్లిక్గా ఒక లేఖ రాశారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రెజర్ ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది కదా, కొడుకుని అలా చూస్తూ ఊరుకోడు కదా. ఇప్పటికే అసలు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ల పాటుగా ఇన్ని దారుణాలు చేస్తుంటే ఎమ్మెల్యేకి తెలియకుండా జరిగాయా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈ విషయంలో డిమాండ్ వస్తుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఇది తేలదు, వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది, కాబట్టి స్పెషల్గా దీన్ని సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క కేసుకు సంబంధించి మాత్రమే కాకుండా గతంలో జరిగినటువంటి దారుణాలన్నీ కూడా బయటికి రావాలంటే, వనమ రాఘవేంద్ర చేసినటువంటి దారుణాలు అరాచకాలన్నీ బయటపడాలంటే పై స్థాయిలో దీని మీద విచారణ జరగాలి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. అలా జరగాలంటే రాష్ట్ర పోలీసుల వల్ల అది జరగదు, ఖచ్చితంగా ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళ మీద, ఎమ్మెల్యే కాబట్టి అందులోని అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పటికే చాలా రకాలుగా ఈ ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు కుటుంబ సభ్యులు కూడా లేవనెత్తుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకి కొన్ని బెదిరింపులు వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేని పక్షంలో ప్రభుత్వం మీద మరింత ఎక్కువ విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయి, ఖచ్చితంగా రాజకీయంగా కూడా దీనికి ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ మనం చూద్దాం.